పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని బయటకొచ్చి చూస్తే టైమ్ ఏమో పాటను అభిమానుల కోసం రిలీజ్ చేశారు. అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ గా ఉండడంతో సినిమాలో ఈ సినిమాపై బజ్ మరింత పెంచింది. త్వరలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసే ఏర్పాట్లు సినిమా యూనిట్ ఉంది. ఈ ఫంక్షన్ హైదరాబాద్ లోనే జరగనుంది. భారీ ఇండోర్ స్టేడియం లో నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే వేడి మొదలైంది. జనసేన పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ రీసెంట్ గా పొలిటికల్ వ్యవహారాల్లోనూ బాగా యాక్టివ్ అయ్యాడు. ఇలాంటి తరుణంలో అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ ద్వారా పవన్ పొలిటికల్ కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది రాకుండా, అదే టైంలో సినిమాపై ఎటువంటి విమర్శలు రాకుండా ఉండేలా ఈ ఫంక్షన్ పూర్తి చేయడం ఓ రకంగా నిర్వాహకులకు కత్తిమీద సాము లాంటిదేనని చెప్పాలి. అభిమానులతో పాటు వ్యతిరేకులు వచ్చి గలాభా చేసే అవకాశాలు ఉన్నందున ఆ కోణంలో ఆలోచించి ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. అందుకే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బయోమెట్రిక్ పాసులు ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అజ్ఞాతవాసి ఆడియోనే కాదు, ఆడియో రిలీజ్ ఫంక్షన్, టెలికాస్ట్ రైట్స్ కూడా భారీ మొత్తం పలికాయి. ఈ ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ రైట్స్ కోసం TV5 85 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆడియో ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనే దానిపై అజ్ఞాతవాసి యూనిట్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.